The purpose of calling all of you is to introduce Suresh to you, who is recently taking off Thai Hyderabad chapter. And also we have another gentleman from our board. The professional bios of both of them are given in your... Talk to us about what are the plans and focus for 2019. Yeah. Ecosystem, when I said ecosystem, how can we help? Like I said, schools, colleges, incubators, we want to help. We also want to be connected with the government and the policy making with respect to entrepreneurship, which is also part of the agenda. And we also want to connect, have competitions between cities, between countries. For example, the winners of this contest will be traveling to the US and other places to participate in global competitions. So it is a very inspirational, competitive. Is that it is not that how much we do, but it is always important that how we do. That how part is the one we structured it in a very defined manner from Thai Hyderabad, which is we take few institutions onboarded every year, and the institute will be having an essence of giving this opportunity to the interested students among in their institutions. The Thai Hyderabad has a steering committee, and I'm also part of the steering committee of Thai grad, along with two other people who are Banu Varla and Nandita Sethi. ఈ రోజు ప్రెస్ మీట్కి మేజర్ కారణం అండి టై గ్రాడ్ ని రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తూ టై గ్రాడ్ 2019 ప్లాన్ చెప్పడానికి. టై గ్రాడ్ బేసిక్ ఎసెన్సే కాలేజ్ లెవెల్ స్టూడెంట్స్కి ఎంటర్ప్రీనర్షిప్ని ఎట్లా పరిచయం చేయాలి, అట్లాగే ఎంటర్ప్రీనర్షిప్ టీచ్ చేయలేమండి, మా ఒపీనియన్లో ఎంటర్ప్రీనర్షిప్ని సపోర్ట్ చేయాలి. సో ఆ సపోర్ట్కి ఏమి చేయాలి అనేది టై గ్రాడ్ ప్రోగ్రామ్ అండి. గ్రాడ్యుయేట్ లెవెల్లో టై నుంచి ఇంకొక ప్రోగ్రామ్ ఉందండి, టై యంగ్ ఎంటర్ప్రీనర్స్ అని. అది 9th గ్రేడ్ నుంచి 12th గ్రేడ్ స్టూడెంట్స్ కూడా ఎంటర్ప్రీనర్షిప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి వాటితో. సో బేసికల్గా అంటే ఇన్స్టిట్యూట్ కూడా ఇంట్రెస్ట్ ఉండాలండి, ఇన్స్టిట్యూట్కి టైం ఉండాలి స్పెండ్ చేయడానికి. మా దగ్గర ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్టు 150 చార్టర్ మెంబర్స్ ఉన్నారు. మేమందరం కూడా వాలంటీరింగ్గా ఎంటర్ప్రీనర్షిప్ సపోర్ట్ చేయడానికి ఉన్నామండి. టై డిఎన్ఏ కూడా ఫస్టరింగ్ ఎంటర్ప్రీనర్షిప్. సో కాలేజెస్ని ఏంటంటే మాకు వీ వాంటెడ్ టు క్రియేట్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి అంటే డిఫరెంట్ లెవెల్స్ ఉండాలి కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్స్లో ISB ఉందండి, IIIT ఉంది, IIT హైదరాబాద్ ఉంది, వాక్సన్ కాలేజ్ ఉంది, అట్లాగే Tier 2 సిటీలో కూడా కాలేజెస్ ఉన్నాయి. మీకు ఈ కాంపిటీషన్లోనే అంటే ఫస్ట్ ఎంటర్ప్రీనర్షిప్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, వాళ్ళ ఒక బిజినెస్ ఐడియా మీద వర్క్ చేసిన తర్వాత వాళ్ళలో వాళ్ళే కంపీట్ అయినప్పుడే నెక్స్ట్ లెవెల్ లెర్నింగ్ వస్తుందండి. ఆ కంపీట్ని కాలేజ్ లెవెల్ మేము ఇంట్రా కాలేజ్ అని చెప్తాము. ఇంట్రా కాలేజ్ ఇంటర్ కాలేజ్కి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు 3 క్వాలిఫైయర్ రౌండ్స్లో ఈ ISB, IIIT, IIT, వాక్సన్ అండ్ Tier 2 కాలేజ్ అందరూ కూడా ఒకే లెవెల్లో కంపీట్ చేశారండి. ఇంకొకటి చెప్పడానికి ఏంటంటే ఫైనల్ విన్నర్స్లో ఓవరాల్ విన్నర్షిప్ని 2 కాలేజెస్ గెలుచుకున్నాయండి. ఒకటి బిట్స్ పిలాని, సెకండ్ రూరల్ కాలేజ్ ఫ్రమ్ భీమవరం. పర్సనల్ వ్యూ ఏంటంటేనండి, సిస్టమ్ని ఎప్పుడు మార్చలేము. సిస్టమ్ని మార్చడం అనేది ఒక లెంగ్దీ ప్రాసెస్ అండి. మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము, పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ సిస్టమ్ని బ్లేమ్ చేస్తూ మనమేం చేయాలో చేయకపోవడం అనేది తప్పు నా ఉద్దేశంలో. అందుకని మేము ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తే ఇప్పుడు 16 కాలేజెస్ తీసుకుంటే ఆన్ అన్ యావరేజ్ ఈచ్ కాలేజ్లో 1000s ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారండి. కాకపోతే 16 కాలేజెస్ అన్నీ కలిపి కూడా మేము ఎప్పుడైతే వెళ్ళి టై నుంచి వచ్చామో మేము ఎంటర్ప్రీనర్షిప్ గురించి చెప్దాం అనుకున్నప్పుడు ఓవరాల్ 16 కాలేజెస్లో 2600 మంది మాత్రమే ముందుకు వచ్చారని తెలుసుకోవడానికి. ఆ 2600 మంది కూడా మేము ఎంటర్ప్రీనర్షిప్ చెప్పి వాళ్ళకి ఒక వర్క్షాప్ చేసిన తర్వాత 119 టీమ్స్ ఫామ్ అయినాయి. 119 టీమ్స్ అంటే ఈచ్ 4-5 మెంబర్స్ ఉంటారు, అంటే 20% మాత్రమే ఇంకొంచెం ముందుకు వచ్చారు. సో వాళ్ళది నెక్స్ట్ లెవెల్ ఇంట్రెస్ట్. ఆ 20% 119 టీమ్స్కి మళ్ళీ ఫర్దర్గా మోర్ వర్క్షాప్స్ చేసిన తర్వాత వాళ్ళకున్న ఐడియాని, అంటే ఐడియా ఎట్లా తీసుకురావాలి, దాని మళ్ళీ ఎట్లా బిజినెస్ ప్లాన్ చేయాలని దాని మీద మా చార్టర్ మెంబర్స్ వాళ్ళకి మెంటర్ చేసిన తర్వాత 45 టీమ్స్ మాత్రమే మిగిలినాయండి. వాళ్ళు కంపీట్ చేయడానికి రెడీ అయ్యారు. ఆ 45 టీంలో 3 క్వాలిఫైర్ రైన్స్ తీసుకొచ్చి అక్కడి నుంచి 10 పీపుల్ తీసి. అంటే ఈ ప్రాసెస్లో ఎట్లా ఉంటుందండి, ఇట్స్ నాట్ ఎడ్యుకేషన్, డెఫినెట్గా ఎడ్యుకేషన్ కాదండి. ఒక పర్సన్కి ఒకటి క్రియేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ సపోర్ట్ సిస్టమ్ తీసుకురావాలి. ఆ సపోర్ట్ సిస్టమ్ కూడా ఏంటంటే డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ వేస్లో ఉంటుందండి. టై వైపు నుంచి మేము ఆ సపోర్ట్, ఆ ఇంట్రెస్ట్ని ఎనేబుల్ చేస్తున్నాము. వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఆ సపోర్ట్ సిస్టమ్ని ఫర్దర్గా పుష్ చేస్తామండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి కూడా
ఈ ఇయర్లో ఇన్వెస్టర్ ప్యానెల్ అని ఇంట్రడ్యూస్ చేశాము. ఇన్వెస్టర్స్ ఏంటంటే అలాంగ్ విత్ జ్యూరీ ప్యానెల్ కూర్చుని ఈ 10 ఫైనలిస్ట్స్లో ఎట్లాంటి బిజినెస్కి వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలరు అన్నది చూశారండి. మూడు ఇంట్రెస్ట్లు వచ్చినాయి, మూడు కంపెనీస్కి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. అంటే వీళ్ళు ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు మనీ పెట్టిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. వాళ్ళతో ఆగిపోతుందంటే కాదండి, అక్కడి నుంచి నెక్స్ట్ ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళాలి, తర్వాత వీసీ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళాలి. సో అట్లా వెళ్తుంది అన్నమాట. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎప్పుడూ తప్పు పట్టకూడదు. ఎడ్యుకేషన్ ఈజ్ అంటే నా అగైన్ పర్సనల్ ఒపీనియన్లో నాలెడ్జ్ అవేర్నెస్ రెండు ఇంపార్టెంటేనండి. నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఆ అవేర్నెస్ని మేము ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. అంటే లాస్ట్ 20 ఇయర్స్ చూస్తానండి, ఇండియాలో మొత్తం ఐటీ రెవల్యూషన్ జరుగుతున్నది. బట్ ఈ కరెంట్ వచ్చే కొత్త టెక్నాలజీస్ రెవల్యూషను ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ నా పర్సనల్గా అబ్జర్వ్ చేసింది, ఓవరాల్గా మేము డిస్కస్ చేసినప్పుడు చూసింది ఏంటంటే ఈ టెక్నాలజీ రెవల్యూషను బేస్ వాటికి కూడా బాగా ఇదవుతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము చెప్పిన అబ్బాయి 2017 విన్నర్ ఎవరైతే ఉజ్వల్ అని ఉన్నాడు అబ్బాయి, ఒక రోబోట్ కనిపెట్టాడండి, దట్ ఈస్ టెక్నాలజీ రెవల్యూషన్. ఆ రోబోట్ హై రైజ్ బిల్డింగ్ని క్లీన్ చేస్తుంది. అంటే యూజువల్లీ ఈవెన్ బుర్జ్ ఖలీఫా తీసుకున్నా కానీ మనుషులు పర్సనల్గా వెళ్ళి క్లీన్ చేస్తారు, ఇట్స్ నాట్ సేఫ్టీ. ఈ రోబోట్ అయితే ఒక బ్యాటరీతో ఒకసారి బుర్జ్ ఖలీఫా పైకి వెళ్ళి కిందకు వచ్చేస్తుంది 1 అవర్లో. అదే వాళ్ళు 3 మంత్స్లో క్లీన్ చేయగలిగిన బుర్జ్ ఖలీఫాని ఇది ఐ థింక్ 1 వీక్లో క్లీన్ చేసేస్తుంది అండి. సో ఈ టెక్నాలజీ ఉన్న మూలనే అది ఎనేబుల్ అవుతుంది. అట్లాగే ఇప్పుడు వచ్చిన ఓవరాల్ విన్నర్లో భీమవరం కాలేజ్ వాళ్ళు సోలార్ ప్యానెల్స్ ఉన్న ఇండస్ట్రీని క్లీన్ ఎట్లా చేయాలన్నది రోబోట్ తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ కూడా టెక్నాలజీ రెవల్యూషన్ని మన నీడ్స్కి అడాప్ట్ చేసుకున్నప్పుడు బెటర్ సొల్యూషన్స్ బయటకు వస్తాయండి. ఇంపాక్ట్ అయితే ఉంటుందండి, బట్ కరెక్షన్ కూడా జరుగుతుంది. అంటే నేను పర్సనల్గా కూడా ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తాను. మేము గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 96-97లో ఓన్లీ ఆప్షన్ ఈజ్ ఐటీ. ఇన్ కేస్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియాకు వచ్చి ఉండకపోతే ఇన్ని లక్షల మందికి ఉపాధి ఎట్లా వచ్చేదో నాకైతే అప్పుడు ఎప్పుడు క్వశ్చన్ మార్కేనండి. అప్పుడు దాన్ని మనం రెవల్యూషన్గా తీసుకుని ఆపర్చునిటీగా తీసుకున్నప్పుడు ఈరోజు ఎందుకు ఏఎన్ కానీ డీప్ లెర్నింగ్ కానీ వర్రీగా తీసుకున్నాము, నో అది యాక్చువల్గా ఫర్దర్ మోర్ బిజినెస్లు కానివ్వండి, ఫర్దర్ మోర్ ఎన్హాన్స్మెంట్ కానీ ఇచ్చి ఈ కరెంట్ ఆపర్చునిటీస్ కోర్స్ మారుతుంది కానీ దాన్ని థ్రెట్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. కోర్ అజెండా ఫర్ 2019 మేమేమనుకుంటున్నామంటే వీ వాంట్ టు బ్రింగ్ మోర్ పర్పస్, అంటే ఒక మీనింగ్, వై డస్ థై ఎగ్జిస్ట్ అది తీసుకోవాలని ట్రై చేస్తున్నాము. ది రీజన్ వీ ఎగ్జిస్ట్ వీ బిలీవ్ ఈజ్ టు ప్రమోట్ ఆంటర్ప్రినర్షిప్ ఇన్ ద లోకల్ సిస్టమ్, అది మా థాట్ అన్నమాట. సో దానికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఫోకస్ ఈజ్ స్టార్టప్స్. సో స్టార్టప్స్కి ఎలా మనం హెల్ప్ చేయొచ్చు, హౌ కెన్ వీ హెల్ప్ స్టార్టప్స్, హౌ కెన్ వీ హెల్ప్ దెమ్ గ్రో, హౌ కెన్ వీ హెల్ప్ దెమ్ గెట్ ఫండింగ్, ఆల్ దోస్ పీసెస్ వీఆర్ ఆల్రెడీ డూయింగ్ బట్ వీ నీడ్ టు బ్రింగ్ ఫోకస్ టు దాట్. సెకండ్ వచ్చి దీనికి హెల్ప్ చేయడానికి కావాల్సిన చార్టర్ మెంబర్స్, మాదేంటంటే వీఆర్ అబౌట్ 150 చార్టర్ మెంబర్స్ టుగెదర్ హూ హ్యావ్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ గ్లోబలీ. వీ హ్యావ్ వర్క్డ్, సమ్ ఆఫ్ అస్ ఆర్ ఆంటర్ప్రినర్స్, సమ్ ఆఫ్ దమ్ ఆర్ ప్రొఫెషనల్స్ హూ హవ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. సో ఈ గ్రూప్ ఆఫ్ అస్ ఆర్ ట్రయింగ్ టు సపోర్ట్. సో వన్ ఈస్ చార్టర్ మెంబర్స్, వీ వాంట్ యాడ్ మోర్ చార్టర్ మెంబర్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు గివ్. సో బ్రాడ్గా చూస్తే దెర్ ఆర్ గివర్స్ అండ్ దెర్ ఆర్ టేకర్స్. సో గివర్స్ ఆర్ ద చార్టర్ మెంబర్స్, టేకర్స్ ఆర్ ద స్టార్టప్స్ హూమ్ వీ కాల్ దమ్ అసోసియేట్ మెంబర్స్, చార్టర్ మెంబర్స్ అండ్ అసోసియేట్. అది కోర్ వీ వాంట్ టు బ్రింగ్. అండ్ థర్డ్ థింగ్ వీ వాంట్ టు డూ ఈస్ ఆంటర్ప్రినర్షిప్ అనే థాట్ని ఒక స్కూల్ లెవెల్లో, ఒక కాలేజ్ లెవెల్లో వీ వాంట్ టు సీడ్ దట్. సో పిల్లలకు కూడా దే స్టార్ట్ థింకింగ్ ఓకే ఇది ఒక ఆప్షన్. మనకి మనం చిన్నప్పుడు దే యూజ్డ్ టు సే కాలేజ్ అయిన తర్వాత వీ బికమ్ అన్ ఇంజనీర్, డాక్టర్, లాయర్, నౌ వీ సీ కెన్ బికమ్ అన్ ఆంటర్ప్రినర్. సో ఆ థాట్ని తీసుకురావాలి. సో దట్ ఈస్ వన్ దట్ వీఆర్ లుకింగ్ అట్. అండ్ ద థర్డ్ థింగ్ వీ ఆల్సో వాంట్ టు డూ, వీ వాంట్ టు వర్క్ విత్ ద గవర్నమెంట్ బికాస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్ అరౌండ్ ఎంకరేజింగ్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్క్యుబేటర్స్, ఎంటర్ప్రినర్షిప్ సెల్స్, వీటన్నిటికి కూడా దే రిక్వైర్ సపోర్ట్. సో వీఆర్ విల్లింగ్ టు హెల్ప్ సపోర్ట్ హెల్ప్ దీస్ సిస్టమ్స్ ఫ్రమ్ అన్ ఈకోసిస్టమ్ పర్స్పెక్టివ్. లేదమ్మా ఇట్స్ చేంజింగ్, వీఆర్ గెట్టింగ్ ఇంట్రెస్ట్. ఈ సంవత్సరం వీ హ్యాడ్ 16 కాలేజెస్ దట్ కేమ్ ఆన్ బోర్డ్ అండ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే కాలేజ్ మేనేజ్మెంట్ ఈస్ లుకింగ్ అట్ ఇట్ బికాస్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఆర్ ఆల్సో సీయింగ్ వెరీ యంగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఓయో తీసుకోండి, హీస్ హార్డ్లీ, వెన్ హీ స్టార్టెడ్ ద కంపెనీ హీ వాజ్ 19 ఇయర్స్ ఓల్డ్. ఇట్స్ బికమ్ సచ్ ఎ హ్యూజ్ కంపెనీ. సో ఇది ఆర్ వెరీ ఇన్స్పిరేషనల్. సో వెన్ యూ హ్యావ్ సచ్ ఇన్స్పిరేషనల్ ఆంటర్ప్రినర్స్ హు క్రియేట్ దాట్, దెన్ యూ సే వై కాంట్ ఐ డూ ఇట్, ఇఫ్ హీ కెన్ డూ ఇట్ అట్ 19, ఐఎమ్ ఆల్సో 19, ఐ కెన్ ఆల్సో డూ ఇట్ అన్న ఒక థాట్ వస్తుందన్నమాట. సో అది వాళ్ళు పుష్ చేస్తున్నారు కాలేజ్లో. అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో బిగినింగ్ టు లుక్ అట్ దాట్.
So, but guidance, colleges are more academic. They know textbook-based thought on them. So, all like support chayadam kosam, we as industrialists are trying to help. That is the thought. And a lot of people come. Adhen ledu, lot of people join and we welcome that. They are called the charter members. So, let us say there is one big, large infrastructure company. They want to come and join us and be part of our system. We welcome that. Vallochi, then their ideas on how to build that kind of business will help the startups. So it will all, ante ilanti vallu join ayanam valla, it is only good for the ecosystem. So both sides, like I said, one is as much as we want to help startups, we want to attract successful entrepreneurs also to come. So it's just a platform for both of them to come. IT sector transform avutundi. See, manam originally, if you look at IT sector, manam globally product ideas undevi. We used to provide valaku support, IT services provide chesaru. Whether it is Wipro or TCS, ivanni kuda they have grown with that mindset. But the kotta generation IT companies that are coming up, they are playing global ideas. Ikkada nunchi ideas manam present chestam, whether it is for India or whether it is globally. So ideas are starting from here. So we are not only providing software services. Software-based businesses and start chestam. So that transformation we are able to see. So it's a very interesting time. And in fact, it's a government decision, US lo vallu teesukunnara decision. And I think they want to make sure, because they are afraid they are losing jobs to people coming from India. And it is their decision, manam em cheppalemu. So dani batti manam, we need to understand and do the ecosystem. And for example, monna evaro cheptunnaru, but IITs lo akkada ikkada ee children, most of them used to go abroad for 10 years ago. A lot of them are doing startups. But IIT Delhi lo teesukunte, almost half of the students have started companies already by third year in the college. So our mindset change aitundi. So we don't have to go to become wealthy or to make new ideas. Manu ikkade cheyochu ana thought out ostundi. So it is very inspiring actually. Dani valla ante it's a goal, it's a stretch goal ammadi. So it's a stretch goal. So dani valla manam chestene we'll reach there. It's not the other way around. So these kind of things have to happen, these kind of companies have to start, and as they grow, that is when the economy will reach there. It is the other way around. So manam flip cheyali. So we have a responsibility to make sure that vision becomes real. Last year Kali Prasad garu was the president, and he did a fantastic job, really good job. Lot of programs were added. So nen chusi inka add cheyadam, I don't think it makes sense. So manam cheyalsindi entante, we should see that we need to bring more clarity. Because to make that more successful and more deeper, so my back end system ni enhance cheyali. Plus all of us, for example, board undu ankonde, my board lo all the board members also should have this very common objective. All the charter members should have a common objective. So I'm trying to lead all that towards a simple thought. This is what we stand for. Dani repurposing antaru maamulu. So we want to create a clear purpose. Why does TAI exist? Our purpose meeda manam work chestam anamata. It is not new programs. While we have started a couple of new programs, last year we started something called open mic, meeru indaka chepparu. So open mic valla em avutundante, ee startups anta they can come out to every month end, the last day of the month they can come, and we have a place that we'll announce. They can come and participate in a informal gathering where they can meet charter members and bounce their ideas. If something is good, they can connect. Atla avutundi. Plus we have other ideas that we are working on. But more importantly, it is about ensuring entrepreneurship thought ni manam proper ga we are trying to push it into the society.